పిల్లల చదువులు పిల్లల చదువుల కోసం పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అన్న పథకాన్ని తీసుకొస్తున్నాం ఇవాల మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం మరి ఏ భూమి లేని ఆ పేదల సంగతి ఏమిటి అని చెప్పి నా మనసు ఒప్పుకోల రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఇవాల నేను గతంలో కూడా ఓదార్పుకు వెళ్ళినప్పుడు చూసిన రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి పిల్లల్ని చదువును మానిపిస్తా ఉన్న పరిస్థితి చదువులు ఎందుకు మానిపిస్తున్నారమ్మా అని అడిగితే తినడానికి డబ్బు ఉంటే కదా ఆ తర్వాత కదా నా చదువుల గురించి ఆలోచన చేస్తామని అంటారు ఇవాల ఆ పరిస్థితిని మార్చబోతా ఉన్నాము అని చెప్పి ప్రతి ఎక్కకుపతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల తల్లుల కోసం చెప్పండి పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి పిల్లల్ని బడులకు పంపించండి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి చెప్పండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా పిల్లాడిని తల్లులు బడికి పంపించండి బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి ఐదో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకు ఇస్తామని చెప్పండి ఆ తర్వాత చదువులకు తర్వాత చెప్పబోయే ఫీజు రీయింబర్స్మెంట్ లో మార్పులు చేశాడు అన్న ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఆకచల్ల మనకు చెప్పండి.